భాగంగానే వెళ్ళారు. అంటే దాడి చేస్తారా అండి చంద్రబాబు నాయుడు గారి మీద? అంటే మీ పార్టీ నాయకులు వెళ్తేనేమో నిరసన కార్యక్రమం, మిగతా పార్టీ నాయకులు వెళ్తేనేమో దాడి చేయడానికి వెళ్ళారని. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంటి ముందు నిరసన తెలియడానికి జనసేన వాళ్ళు వెళ్తేనే వారు దాడి చేయడానికి వెళ్లారని మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఇంటి మీదకి అంతమంది వెళ్లి గొడవ చేస్తే అది కేవలం నిరసన అంటారు సార్? ఇప్పుడు అక్కడ టీడీపీ అధికార ప్రతినిధి మన కృష్ణాంజనేయులు గారు ఏదో విమర్శించారండి. రాజశేఖర్ గారు, కృష్ణాంజనేయులు గారు రాజకీయ విశ్లేషకులు, ఆయన పార్టీ పాలసీ, ఆయన పార్టీ సిద్ధాంతం, రాజకీయ విశ్లేషకులు ఆయన. ఆయన కృష్ణాంజనేయులు గారు పార్టీ లైన్ ఆయన మాట్లాడినప్పుడు దాన్ని పెద్దగా మీరు పరిగణలోకి తీసుకోవాలంటే ఎలా కుదురుతుంది సార్? అది అది ఎలా కుదురుతుంది చెప్పండి మీరు. కాదు రాజశేఖర్ గారు, ఒక నిమిషం ఒక నిమిషం. ఇప్పుడు పొంగనూరులో జరిగినటువంటి సంఘటన ఏంటి? చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొట్టారు అనేటువంటిది చాలా స్పష్టంగా రవికిరణ్ గారు కూడా మాట్లాడారు. ఇలాంటి రెచ్చగొట్టే కార్యక్రమాల వల్ల ఏం జరుగుతుందండి? రేపు పవన్ కళ్యాణ్ కూడా ఏంటి, ముందుగానే ఎందుకు అలా మాట్లాడుతున్నాడో తెలుసా ఆయన? రేపు రెచ్చగొట్టేది, గొడవలు సృష్టించేది, దాన్ని సింపతిగా గెయిన్ అవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాడు అనేటువంటిది అర్థమవుతా ఉంది. అందుకే జోగి రమేష్ గారు ఏమన్నా అవసరం అయితే నేను మీ వెంటుండి నడిపిస్తాను, మా ప్రాంతంలో అలాంటి వ్యక్తులు ఎవరు లేరు, అన్నలు సృష్టించేటువంటి వాళ్ళు లేరు అని. కానీ ఇక్కడ పవన్ కళ్యాణే హైలకు తీసుకొచ్చుకొని మనుషుల్ని అడావుడి చేసి గందరగోళాలు చేసి జనం మధ్యలో మరి కత్తులు విసురుతారు, సోడా బుడ్లు విసురుతారు, ఏదో ఒకటి చేసి సింపతి గెయిన్ చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని వేస్తున్నటువంటి నాటకం ఇది. కాబట్టి దీన్ని మీరు ఆయన అన్న మాటనే పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లే. అన్ని భద్రతా చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పటి వరకు ఎక్కడైనా పవన్ కళ్యాణ్ మీద ఎక్కడైనా దాడి జరిగిందండి? ఎక్కడైనా గొడవలు జరిగినాయండి? ఇప్పటి వరకు గతంలో ఆయన తిరిగారు, ఈ మధ్య కాలంలో తిరిగారు, ఏమైనా జరిగిన నాటకాలు, కోడి కత్తి, అవన్నీ కూడా సరైన పద్ధతి కాదు. ఊరక నోటికొచ్చినట్టు ఆరోపణలు చేయటువంటిది అది ఆనవాయితీగా మారిపోయింది. ఏది ఏమైనా అండి, ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి విన్యాసాలు ఇవి. కాబట్టి రాజశేఖర్ గారు, నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో వెళ్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది మాట్లాడుతూ ఉన్నారన్నారు. సరే, దాన్ని ఒక విధంగా ఆలోచించడానికి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు బయట ఉన్నారు కాబట్టి బహుశా వారిద్దరు వాట్సాప్ కాల్స్ లో మాట్లాడుకున్నారేమో నాకైతే తెలియదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు, ఆయన దగ్గర ఫోన్ లేదు, ఆయన డైరెక్షన్ ఎలా వెళ్తారు? బహుశా నిన్న రాత్రి లెటర్ పంపించుంటారా? ములాఖత్తు జరిగింది, మీకు గుర్తులేదా? నిన్న కాక మొన్న ములాఖత్ లో మిలాఖత్ జరిగింది. సో అప్పుడు ఇవన్నీ చెప్పుంటారు, ఇలా మాట్లాడి ఇలా మాట్లాడని చెప్పుంటారా? అటువంటి పెద్ద సమస్య కాదండి. చంద్రబాబు నాయుడు గారిని ఏమైనా ములాఖత్ లో అందరు కలుస్తున్నారు, ఎవరైనా పోతారు వస్తారు, కలిసినప్పుడు ఏం మాట్లాడతారు, ఏం జరుగుతుందో. బట్ ఏది ఏమైనా శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉంటది. వాళ్ళు ఎవరు చేయటం లేదు, ఇంకెవరు చేసినా కూడా అణిచివేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అల్లర్లు జరిగే విధంగా వీళ్ళు కూడా రెచ్చగొట్టేటువంటి మాటలు కూడా మాట్లాడకూడదు అని నేను విన్నవించుకుంటున్నాను. కావాలని అల్లర్లు వాళ్ళకు వాళ్ళు సృష్టించుకొని రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది కూడా సబబు కాదు అని నా అభిప్రాయం. శాంతిప్రసాద్ గారు, మొత్తానికి సానుభూతి పొందడం కోసమే జనసేన అధినేత ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. అవసరమైతే అంత ఇబ్బందిగా ఉంటే ఇక్కడ పెడన్ నియోజకవర్గంలో నేను ముందుండి నడిపిస్తానంటూ జోగి రమేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు. సోదరుడు కాకుమాను కొద్దిగా పెద్ద మనిషి కాబట్టి కొద్దిగా పెద్ద మనిషి తరహాగా మాట్లాడాడు, కానీ వాస్తవాలు అయితే మాట్లాడలేదు, అర్థ సత్యాలు మాట్లాడని చెప్తాను. ఎందుకంటే కోడికొచ్చి గ్రామాలు మేము ఆడట్లా, ఎవడెవడు బాబాయిని చంపితే ఎవడో చెప్పడం మేము ఎలా ఎన్నికల ముందు అచ్చయించుకోవాలి, మాకు అటువంటి గతి పట్ల. నేను స్పష్టమైన సంఘటనతో రైట్ హ్యాండ్ పేరు కూడా తీసి చెప్పనే చెప్తాను నేను అతని పేరు, కాకపోతే డిబేట్లో మన సంప్రదాయం కాదు కాబట్టి చెప్పట్లేదు. ఆకుమర్రు గ్రామం అంబేద్కర్ విగ్రహం సాక్షిగా పౌర హక్కుల ఉల్లంఘన, మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. ఒక న్యాయవాదిని బెజవాడ పారిశుద్ధ్య న్యాయవాదిని ఇతరులను కలిపి కొట్టారు, స్తంభానికి కట్టేసి. ఎందుకంటే ఇసుక మాఫియా మట్టి మాఫియాని ప్రశ్నించారు కాబట్టి, అక్కడ గుట్టలు చేసినారు, ఫోటోలు తీయడానికి వెళ్ళారు కాబట్టి. మీ వాడేం పరిశుద్ధాత్ముడు కాదు మ్యామ్, ఇదే ఎవడదో ఇల్లు మేనవాడు అండి, మీ వాడే నీతిమంతుడా?
రాజశేఖర్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. అలా కాదండి, అంటే ఇప్పుడు ఒక మనిషిని టార్గెట్ చేసి మాట్లాడడం పద్ధతి కాదు అంటున్నాను. నేను మాట్లాడాలంటే చాలా మాట్లాడతా పవన్ కళ్యాణ్ గురించి. ఆయన ఎక్కడి నుంచి వచ్చిందో ఆయన చర్చి కూడా నాకు కూడా తెలుసు. మా ఇంటి పక్కనే ఉంటాడు ఆయన, చిన్నప్పుడంతా నా ఇంటి పక్కనే ఉన్నాడు. నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను, వాళ్ళు నా ఇంట్లో తిరిగిన వాళ్ళే. అర్థమైందా? మీరేదో మీకన్నా బాగా తెలుసు నాకు. వాళ్ళు ఒక విషయం విను, ఒక విషయం మానవుడు చెట్టు పేరు అమ్ముకొని ఏంటి వినేది? ఆ మాట అన్నప్పుడు ఖండించా నేను, వ్యక్తిగతమైన గొడవలు జరిగిన డిబేట్ లో తీసుకొచ్చి స్వామి నేను ఖండించా. నేను అర్థమైనా చాలా చెప్తాను. నేను పవన్ కళ్యాణ్ ఎంత మందిని మోసం చేశాడు, ఎంత మందిని తీసుకెళ్ళి మా మాట మాట్లాడతారు. మీరు మీకు వింటా ఇప్పుడు బ్రహ్మనాయుడు ఏమన్నాడు చెట్టు పేరు చెప్పుకుని కాయాలనుకోండి అంటే నేను దానికి కాదన్నా. నేను ఎందుకంటే అది ఏం కూడా ఒప్పుకోలేదు. మేము కూడా చెప్తున్నామండి కష్టపడి పైకి వచ్చారు అని చెప్పాను. మీరు మీరు విమర్శ చేయడం ఎంతవరకు సభ్యులు రమేష్ గారి మీద వ్యక్తిగతమైన విమర్శ చేయాల్సిన అవసరం మీకేంది? మేము కూడా చేయగలం. మర్యాద మేము గౌరవిస్తాం. మర్యాదగా ప్రతిపక్ష నాయకులు వాళ్ళ వాస్తవాలు ఉంటే ఇప్పుడు పడవ ఏం చేస్తాడో మాకు తెలుసు, మాకు అన్ని తెలుసు. మీ నాయకుడు ఎక్కడ ఏం చేస్తున్నాడు, హైదరాబాద్ లో ఏం చేస్తున్నాడు, మీ నాయకుడు హైదరాబాద్ లో ఏం చేస్తున్నాడు, బాంబేలో ఏం చేస్తున్నాడు, ఢిల్లీలో ఏం చేస్తున్నాడు మాకు అన్ని తెలుసు. గతంలో చెన్నైలో ఏం చేశాడు తెలియదండి మీ నాయకుడు గురించి. మీ పవన్ కళ్యాణ్ గురించి మాకు తెలియదండి. మీ పవన్ కళ్యాణ్ గురించి చరిత్ర ఏంటో మాకు కూడా తెలుసు, మీకన్నా ముందు తెలుసు. ఆయన పుట్టుక చెల్లెల గురించి తెలుసు నాకు. ఆయన ఎందుకంటే మాకు తెలుసు నిజాలు మేము తెలియదు. మాకు తెలియదండి, మీరు మాకన్నా ముందే రాజకీయాలు ఉన్నారు. ఏం తెలుసు అండి, మీరు మాకన్నా ముందు నుంచే రాజకీయాలు ఉన్నారు. మీకు ఏం తెలుసు అండి, నేను ఇక్కడ చెప్పాను. మీకు తెలుసు, మీకేం తెలుసు అండి? నేను ఇప్పుడు చెప్పాను రాజకీయాల్లోకి రెచ్చగొట్టే కాబట్టి చెప్తున్నా తెలుసు మీకు. 2014 గెలిచిన తర్వాత కాపులు ఓట్లు గెలిచిన తర్వాత కాపులు ఓట్లు వేసుకుని గెలిచిన తర్వాత మీరు వాళ్ళతో కలిసి ఈరోజు పయనిస్తా కాపుల గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడ ఉందండి? కాపులకు అన్యాయం చేసినటువంటి వాళ్ళు, హత్యం చేసినటువంటి వాళ్ళని గురించి మీరేం మాట్లాడతారు? వాళ్ళని వాళ్ళని సమర్థిస్తూ వాళ్ళతో మీరు పయనిస్తూ రంగా గారి మాటలు మాట్లాడతారు. రంగా గారి గురించి మాట్లాడారా మీకు లేదు గుర్తుపెట్టుకోండి. రౌడీ టైప్ మెంటాలిటీ బేసికల్ గా రౌడీ టైప్ మెంటాలిటీ ఉంది. రైట్ రాజశేఖర్ గారు, కాకుమాన్ రాజశేఖర్ గారు రంగా గారి గురించి మాట్లాడే అర్హత వారికి లేదన్నారు. మీ పార్టీకి ఉందా? అతను మంచి చెడు మొత్తం మాకు తెలుసు. మీ పార్టీకి ఉందా రంగా గారి గురించి మాట్లాడే? రంగా గారి గురించి మేము ఎత్తలేదు. రంగా గారి గురించి వాళ్ళలాగా మేము మాట్లాడలేదు ఎక్కడ కూడా. 2014 2019 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వెలవిడి మోహన్ రంగా గారి జయంతికి వర్ధంతికి దండలేశారు కదా. రెడ్డి గారికి ఎంతో సన్నిహితులు. రంగా గారిని ఎంకరేజ్ చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారికి ఉంది, వైఎస్ గారి కుటుంబానికి ఉంది. మాకెందుకు అర్హత ఉండదండి? వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ప్రయోజనం కలుపుకోవడం అతను ఏం జరిగిందో చూసుకోమనండి. ఏడుగులు మొదలు పెట్టింది వీళ్ళ తత్వం అంతా ఇంతే. రైట్ రైట్ శాంతిప్రసాద్ గారు, శాంతిప్రసాద్ గారు కృష్ణాలు గారు మాట్లాడతారు, ఎదుటి వాడు అదే బుద్ధులు మాట్లాడితే మళ్ళీ ఏడుస్తారు. శాంతిప్రసాద్ గారు సమయం లేదు.